ఇంటికి అచ్చంపేట నుంచి అంటే మహబూబ్ రూడ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి తీసుకో మీరు హైదరాబాద్ లోనే ఉంటారా నేను హైదరాబాద్ లోనే ఉంటా ఓకే ప్రాపర్ ఎక్కడ నా ప్రాపర్ ఎలేశ్వరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అమ్మమ్మ వాళ్ళది కాకినాడ అనమాట ప్రెసెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంది ఓకే సో నాది ఏంటంటే డౌట్ ఇప్పుడు మీరు ఇంటికి తీసుకురావాలని చెప్పేసి అనిపించింది సో మీరు ఇంటికి అంటే అక్కడే వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చారు సో ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీ అంటే సిచ్యువేషన్ ఎట్లుండే ఫస్ట్ డే ఫస్ట్ డేనే ఇంటి ఓనర్స్ ఒప్పుకోలేదు పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు కోతిపిల్లని తీసుకొచ్చిండు అది కరుస్తుంది కేసు అవుతుంది దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి తీసుకుని వెళ్ళి బయట వచ్చే ఆవిడ ఉంటే నువ్వన్నా ఉండు లేకపోతే బయట పంపించేసే పంపించేస్తాయని అన్నారనమాట ఇమీడియంట్గా సెకండ్ డేనే నేను సరే నేనే పోతా అని చెప్పి నేను ఖాళీ చేసి వచ్చేసినాను సో అంటే వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది అంటే లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది మనకి నాకు టూ ఇయర్స్ వరకు నేను ఏం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఇది ఒకటి చేసేసరికి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు నాకు అప్పుడు అనిపించింది సమాజం అంతా వేస్ట్ ఇంతే అని చెప్పి సో అసలు స్టోరీ ఎట్లనే ఉందన్న అసలు ఎందుకంటే ఒక అంటే ఒక ప్రాణని ఇంటికి తీసుకొస్తే అంటే అంత చిన్నగా ఉంది అది కరు ఇప్పుడు ఇంతసేపు అయింది నాకేం భయం అనిపించలేదు మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇది చిన్నపిల్ల చిన్నపిల్లలా ట్రీట్ చేస్తే బాగుంటది ఇది ఏంటంటే ఇప్పుడు మంకి బేబీ కదా మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది అల్లరి చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు అందకన్నా ఎక్కువ అల్లరి చేస్తుంది ఇది సో సో బేబీని బేబీలా చూడాలి పెద్దవాళ్ళని పెద్దవాళ్ళ చూడాలి సో పెద్దగైన తర్వాత అది వదిలేస్తే ఏమనుకోవచ్చు కానీ చిన్నప్పుడు కదా పండుకుంటుంది పండుకుంటే సో అంటే డైలీ యాక్టివిటీస్ ఏందన్నా డైలీ నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటుంది మనం పెడితే తినదు దానికి నచ్చితే తినాలనిపిస్తే తింటది ఓకే మిల్క్ కూడా అంత తాగాలనిపిస్తే అవుతుంది లేకపోతే తాగదు ఎక్కువ ఫుడ్ దీనికి ఇష్టం ఉండదు ఎందుకో అల్లరి అయితే ఇంకా నాన్ స్టాప్ వారు తిన్నా తినకపోయినా నాన్ స్టాప్ అల్లరి చేస్తుంది అందుకే ఇప్పుడు మనని కూడా అరేం రాతి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు నాకు ఒక నిమిషం కానీ టెన్ మినిట్స్ కానీ ఇది డల్ అనిపించింది అంటే నా ప్రాణం ఉంటుంది ఇంకా తట్టుకోలేను ఇంకా అంటే నీకు డల్ ఉందా అన్ని అర్థమైతే అన్న దీనికి నేను స్నానం పోయేటప్పుడు నేను టవల్ తీసుకుని పోయేటప్పుడు దీనికి అర్థమైతే డోర్ దగ్గరికి వెళ్ళి ఉంచుంటది ఫస్ట్ ఆ నేను ఆఫీస్ పోతుంటే నాకన్నా ముందే రెడీ నేను రెడీ అవ్వడం చూస్తుంది బట్టలు వేసుకునే షూ వేసుకునేది హెల్మెట్ తీసుకుంటే హెల్మెట్ లో కూర్చుంటది పోతుంటే నాకన్నా ముందు స్టెప్స్ దగ్గర నుంచి ఉంటది సో అంటే ఆఫీస్ తీసుకెళ్తారా ఇంట్లో వదిలేసి వెళ్తారా లేదు ఆఫీస్ తీసుకొని పోతా అంటే ఎప్పుడైనా ట్రై చేసిరా అంటే వదిలేసి వెళ్ళడానికి వదిలేసి వెళ్ళడానికి ఒకసారి ట్రై చేసినా గానీ వీడియో ఉంటది యూట్యూబ్ లో ఇంకా చిన్నపిల్లల కన్నా దారుణంగా ఏడుస్తుంది అలుగుతాడు మళ్ళీ అన్ని చేస్తాడు సో ఏమేమి తింటది అది ప్రెజెంట్ బనానాస్ అవన్నీ అలవాటు చేస్తున్నా గానీ ప్రోటీన్స్ అంటే డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రోటీన్స్ ఇస్తున్నా ఫుడ్ అంతగా దీనికి ఇష్టం ఉండదు ఎందుకో ఫస్ట్ ఫస్ట్ నేను బాటిల్ పాలు పట్టించినప్పటి నుంచి ఇంకా పాలు తీసుకుంటానే ఉన్నది అంటే ఇంకోటి అంటే స్టార్టింగ్ పెట్టగానే తాగేసింది అంటే దానికి అలవాట్లేదు ఏ ఆకలేమో ఏం తెలియదు కానీ పెట్టగానే తాగింది పాలు సో ఇప్పుడు వండుకుంది అంటే నైట్ వండుకుందా నైట్ పడుకుంది వండుకుంటుందా డైలీ మనం ఎలా పడుకుంటామో అలాగే పడుకుంటది ఆఫ్టర్నూన్ మనం పాలు తాగి మన నేను ఇప్పుడు ఒకవేళ ఒకవేళ టైడ్ అయిపోయి పడుకున్నాను అనుకో నాతో పాటు అది వచ్చి పడుకుంటది ఓకే నేను తిరిగితే నేను తిరిగితే ఒకవేళ నైట్ నేను రైడ్ కి వెళ్ళాను అనుకో బయట నైట్ నాటితో పాటు రైడ్కి వస్తుంది డిస్టర్బ్ చేస్తాను మిమ్మల్ని మళ్ళీ ఇది పడుకున్నప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేసామంటే చిరాకు పడుతుంది అనమాట మనం ఎలా చిరాకు పడతాం సేమ్ యాజ్ డిస్ అలాగే చిరాకు పడుతుంది పాలు తాగేటప్పుడు ఇంక తాగుతుందా మనం పట్టిస్తే తాగదు ఇంకో ఇట్లా చిరాకు పడుతుంది అనమాట అంటే అది ఎత్తుకుంటదా దానికి అది ఇప్పుడు తాగాలనిపిస్తుంది అదే తాగుతుంది కాసేపు మెడిటేషన్ చేస్తుంది చేసిన తర్వాత అప్పుడు తాగుతుంది